చైతా, ఈ రాత్రికి మనం మర్చిపోయే విధంగా ఎంజాయ్ చేద్దాం. నాకు అలాగే ఉంది, కానీ నా మనసుకి శాంతి లేదు. అది తీరే వరకు మీతో ఎంజాయ్ చేసే మూడ్ లేదు. చెప్పు చైతా, అది నేను తీరుస్తాను. ఒకసారి మా సిస్టర్ హైదరాబాద్ టూర్కి వచ్చింది. ఆమెను కామందుడు రేప్ చేసి చంపేశాడు. నేను వాణ్ణి చంపాలి. నా లైఫ్ లోనూ అదే జరిగింది. నా చెల్లెళ్ళప్పుడు లవ్ చేసి రేప్ చేసి చంపేశాడు. అందుకే వాణ్ణి కత్తితో పొడి చంపేశాను. నీ సిస్టర్ని చంపింది ఎవరో చెప్పు. నేను మరొక హత్య చేసి మన లైఫ్ లో సెటిల్ అయిపోదు. నా సిస్టర్ని చంపింది ఆ కౌన్సిలర్ కొడుకు మనోజ్. నా బాధ నీకు నవ్వులాటగా ఉందా? ఒళ్ళు కాలు ఒకడేడుస్తుంటే ఏదో కాలు ఇంకొకటి ఏడ్చాడంట. నో నో నో, అదేం కాదు. ఆ మనోజ్ కూడా నా చెల్లిని చంపింది. అందుకే వాడిని ఖచ్చితంగా పొడిచి పొడిచి చంపేశాను. ఎస్ఐ గారు, నా కొడుకులు చంపిన వాడిని ముక్కలు ముక్కలుగా నరికి కోస్తా రాయలసీమ నైజాముల్లో విసిరి పారేస్తాను. సార్ కూల్ డౌన్ సార్, ముందు ఒకసారి మీరు టేప్ వినండి. ఆ మనోజ్ కూడా నా చెల్లిని చంపింది. అందుకే వాడిని ఖచ్చితంగా పొడిచి పొడిచి చంపేశాను. స్పాట్ డెడ్. వీడు ఎక్కడున్నాడో చెప్పండి. చెప్తాను. కొడుకుని చెప్పిన నిన్ను. మిస్టర్ చైతన్య సార్, ఇక్కడ మీ పని అయిపోయింది. అక్కడ పెళ్లి మండపం దగ్గర మీ గురించి వెయిట్ చేస్తున్నారు. అర్జెంట్ గా బయలుదేరండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్. ఇన్స్పెక్టర్ గారు, వీడిని అరెస్ట్ చేయండి. మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నాను. నన్నెందుకు? వీడిని చంపబోతున్నందుకు మిమ్మల్ని, మీ కొడుకుని చంపినందుకు వీడిని, ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాను. కానిస్టేబుల్ ఎస్ సార్, అరెస్ట్దాం. Are you happy? అక్షంతం తీసుకోనైనా, వినడానికి కాదు నాయనా, గౌరీ పూజకి. మామ అనుకోనైనా. మామా చైతన్య, నీకు ఇప్పుడు మగాడికి మర్చిపోయావా? ఏమిటి, ఇంత ముందు మగాడు కదా. అదంతా పెద్ద కదలండి, మీరు కానివ్వండి. ఏమిటో, అందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. ఆ బ్రహ్మదేవుడు మమ్మల్ని ఇలా పుట్టించి ఏ పెళ్లి పెట్టాకులు లేకుండా చేశాడు. ఏం చేయలేదు, ఆ లింక్ తగిలించమని బ్రహ్మదేవుడు నన్ను పంపించాడు. అబ్బా నిజంగానా బాయ్య? అవును, ఆ బ్రహ్మదేవుడు మా అయ్యకి బోల్డ్ అన్ని వందనాలు. ఏంటి ఆగేది? ఆగటానికి ఇదేమన్నా రైలా బస్సా? పెళ్లి పెళ్లి ఆగదు, ఆ తర్వాత శోభనం ఆగదు, ఆ తర్వాత కడుపు ఆగదు. అన్ని వెంట వెంటనే చకచక జరిగిపోతాయి. బ్రహ్మచారివి, నీకేం తెలుస్తుంది పెళ్లిలో? మజాక బెండు తీసేస్తాను. కానిస్టేబుల్స్ ఎస్ సార్, చైతన్యని బాలాజీని ఇద్దరిని అరెస్ట్ చేయండి. వాళ్ళు ఏం తప్పు చేశారని అరెస్ట్ చేస్తారు? ఏం చేశారా? చేతితో చట్టాబట్టాలు వేసుకు తిరిగి ఆఖరికి కావేరిని పెళ్లి చేసుకున్నందుకు బాలాజీని, నాలాంటి వాళ్ళందరినో తన అందచందాలతో కవ్వించి చివరికి నట్టేట ముంచినందుకు చైతన్యని, ఫస్ట్ నైట్ సందర్భంగా 36 గంటల పాటు 2 వేరు వేరు గదుల్లోంచి బయటికి రాకుండా అరెస్ట్ చేస్తున్నాం. మరి నన్నేం చేస్తారు? నిన్ను ప్రజలకు దానం చేస్తున్నా.
థ్యాంక్ యూ చైతన్య, థ్యాంక్ యూ ఆడియన్స్ బయలు.